బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కలిగి 2898 చిత్రం ద్వారా ప్రభాస్ ఇప్పుడు అంతర్జాతీయ కథానాయకుల జాబితాలో చేరిపోయారు. రీసెంట్ గా నాగ్ అశ్విన్ ప్రభాస్ ల కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కలిగి 2898 చిత్రం జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటిస్తూ కలిగి గ్లోబల్ రేంజ్ లో ఉంటుందని, దీన్ని దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించామని, అందుకే అంత ఎక్కువ బడ్జెట్ అయిందని, దేశంలోని గొప్ప నటీ నటులను తీసుకున్నామని అన్నారు. తనను అందరూ పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తున్నారని, అది తనపై ఎలాంటి ప్రభావం చూపదని, తనను అలా పిలవటానికి అభిమానులు ఇష్టపడతారని, వారికి ఆ పిలుపులో సంతోషాన్నిస్తుందని ప్రభాస్ అన్నారు. దర్శకుడు నాగశ్విన్ కూడా కలిగి సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్ళొచ్చామనే భావనలో ఉంటారని, తాను అవతార్ చూశాక అలాంటి అనుభూతినే పొందారని తెలిపారు. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించిందని, ఇప్పుడు కలిగి చూశాక థియేటర్లలో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుందని అన్నారు. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం పెట్టామని అన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయమని కూడా స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ తో సహా మరికొన్ని విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందులో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఆవిష్కరించారు. ఆ వెహికల్లో పలు నగరాల్లో నడుపుతూ టీం మూవీ ప్రమోషన్స్ చేస్తోంది. చెన్నై వీధుల్లో బుజ్జి చేసిన సందడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వాహనాన్ని డ్రైవ్ చేయాలంటూ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ కోరారు. ఎక్స్ వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. అలాగే బుజ్జి భైరవకు సంబంధించిన స్పెషల్ వీడియో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, పశుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు.